సేవ కంటే పవిత్రమైన కార్యక్రమం ఏది ఉండదు మనవలందర్నీ కాపాడేది దేవుడే ఒక్కొక్క మతస్థులు ఒక్కొక్క దేవుని నమ్ముకుంటారు కానీ దేవుని నమ్ముకున్న మనందరం కూడా ఈ రోజు ఎంతో బాధపడే పరిస్థితికి వచ్చాం ఓసారి నాకు అనిపిస్తుంది బాధ కలుగుతుంది ఆవేశం వస్తుంది ఈ వ్యవస్థ ఇంత కుళ్ళిపోయి భ్రష్ట పట్టిందంటే ఈ ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడో నాకైతే అర్థం కావడం లేదు మొట్టమొదటిసారిగా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడికి వస్తానన్నాను ఏ తమ్ముళ్ళ వరకండి పెద్దల వరకండి కూర్చో చెప్పినా మీరు పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలా డిస్టర్బెన్స్ లేకుండా చేయండి వరగా వచ్చేయండి ఈరోజు మనందరం చూస్తే ఇటీవల కాలంలో రాష్ట్రంలో దేవాలయాల పైన దాడులు దేవుళ్ళ విగ్రహాలు పూర్తిగా ధ్వంసం చేయడం రథాలకు నిప్పు పెట్టడం ఆలయాల్ని కూల్చివేయడం పూజారుల పైన దాడులు చేస్తామంటే ఏ హిందువుకైనా బాధపడదా తల్లి మీరే చెప్పమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా నేను కూడా ఒకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను కానీ నా హయాంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాల హయాంలో ఎక్కడైనా ఒక మసీదు పైన కానీ చర్చ పైన దాడులు జరిగాయా అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా నేను ఈరోజు సాక్షాత్తు శ్రీరామ్ దేశం అంతా కూడా జై శ్రీరామని మారుమోగుతా ఉంటే అయోధ్యలో ఈరోజు శ్రీరామచంద్రుడికి టెంపుల్ కడతా ఉంటే ఉత్తరాంధ్ర అయోధ్యలో ఈరోజు శ్రీరామచంద్రుడి తల బెరికేసి చేశారంటే ఏమనాలని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఇది మీ అందరికీ ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉత్తరాంధ్ర అందరూ కూడా అయోధ్యకు పోలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మీరంతా కూడా ఉంటే అందులో కూడా ఎప్పుడైనా మనందరూ ఆలోచిస్తూ ఉంటాం ఏదైనా మంచి పరిపాలన రావాలంటే రామరాజ్యం రావాలని అదే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చింది రామరాజ్యం నేను కూడా 14 సంవత్సరాల్లో మీరు ఎవ్వరూ బాధపడకుండా పరిపాలన ఇచ్చా అందరినీ గౌరవించా ఈరోజు రావణాసురుణ్ణి చంపిన శ్రీరాముణ్ణి తలదీసేశారంటే ఈ ముఖ్యమంత్రిని నరరూప రాక్షసుడు అనాలనా ఒక మనిషి అనాలనా మీరే చెప్పమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మనిషాన్నితులు మీరే మతమైనా కావచ్చు నాకు బాధ లేదు నీకు బాధ్యత లేదా శ్రీరాముణ్ణి కాపాడే బాధ్యత మీకుందా లేదా కాపాడకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు నేను అడుగుతున్న సవాలు విసురుతున్నాయి ముఖ్యమంత్రికి కబద్దారు జాగ్రత్తగా ఉండండి మీ పోలీసులు కొంతమంది మళ్ళీ చెప్తున్నా ఏదో అనుకు తమాష అనుకుంటున్నారు వేషాలు వేస్తున్నారు అందరూ తిరగబడితే పోలీసులు కూడా పారిపోవడం ఖాయం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేను దారిలో వస్తున్నట్టు ఎన్ని విన్యాసాలండి మీకు తమాషాలా నా దగ్గర తోక తిప్పుతారా మీరు ఏం చేస్తారు మీరు ఏటు వస్తే కాళ్ళు మొక్కతారా కాళ్ళు పిసుకుతారా మీరు మీ వ్యవస్థ ఎవరండా ఏటు ఎందుకు వచ్చారు ఇక్కడికి నిన్న మొన్న ఇక్కడ గల్లీ మీకు ఉన్నాడు విశాఖపట్నంలో
28వ తారీఖు సంఘటన జరిగింది. ఎందుకు రాల 29 30 ఎందుకు రాల 31 ఎందుకు రాల? నేను వస్తానంటే పరిగెత్త వస్తారా మీరంతా? నేను రాకపోతే రారా మీరు? అంటే నన్ను రానియకుండా చేయాలనుకుంటున్నారు. ఇలాంటి చోట మోట నాయకులు చాలా మందిని చూశాను. నా దగ్గర మీ నాటకాలు ఆడొద్దండి. మళ్ళా హెచ్చరిస్తున్నా ఈ ముఖ్యమంత్రిని, పులివెందుల రాజకీయం అనుకుంటున్నాడు, బాబాయిని చంపినా దిక్కులేదనుకుంటున్నాడు, అడిగేవాళ్ళు లేదనుకుంటున్నాడు. అందుకే ఈరోజు శ్రీరాముడు కూడా శ్రీరామచంద్రమూర్తిని పవిత్రమైన దేవుణ్ణి చంపే పరిస్థితికి వచ్చాడంటే, చంపడం కాదు తలదీసే పరిస్థితికి వచ్చాడంటే బాధ ఇదండి మనకు. ఏస్తుందా లేదా మీకు? యువతలు అడుగుతున్నా మీకు వేస్తుందా లేదా? మహిళలు అడుగుతున్నా మీకు బాధ వేస్తుందా లేదా? మనందరం ఏంటండి, ఒక నమ్మకం, దేవుడి మీద విశ్వాసం. ఇక్కడ మీరు చూస్తే ఎన్ని సంవత్సరాలండి, ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక సంఘటన జరిగింది, ఓకే ఏదో జరిగిపోయింది. రెండో సంఘటన జరిగింది, ఏదో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్ని సంఘటనలు? ఒకటా రెండా? 19 నెలల్లో 127 దేవాలయాల పైన దాడులు జరిగాయి. నా లెక్క ప్రకారం అదిరుకు చింగా రాలేటి చాలా ఉన్నాయి. ఇది 125 దేవాలయం శ్రీరామచంద్రుడిది, 126 రాజమండ్రిలో సూర్యనారాయణ స్వామి చేతులు నరికేశారు, 127 పాడేరులో గిరిజనులందరూ కూడా పవిత్రంగా ప్రార్థించి ఆ అమ్మవారు ఆ అమ్మకు పూజ చేసి కొండపైకి వెళ్ళే గిరిజనులు మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ అమ్మవారి పాదాలను నరికేసి గొడ్డలతో కొట్టారంటే వీళ్ళు ఎంత పరమకిత కిరాతకులో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఈరోజు కర్నూలులో మంత్రాలయంలో నేను వస్తున్నానని తెలిసి కూడా ఆంజనేయ స్వామి తల్లరికేశారు. మళ్ళీ ఏమనాలండి? ఇంకొక పక్కన మీరు చూస్తే దేవాలయ భూములన్నీ మొత్తం అన్యాక్రాంతం చేస్తున్నారు. ఎవరిచ్చారు ఈ భూములు? దాతలిచ్చారు. వెంకటేశ్వర స్వామి ఉండేలో డబ్బులు ఎదిగేస్తాం. దేవుని పైన నమ్మకం అవునా కాదా? ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టాడు. అన్నదానం పెడితే అక్కడ వచ్చే డబ్బుల వడ్డీతోనే ఈరోజు ఎంతమంది వచ్చినా అన్నదానం చేసే పరిస్థితికి వచ్చామంటే అది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, సేవాభావానికి ఇది ఒక నిదర్శనం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణ దానం కింద ఒక కార్యక్రమం క్రియేట్ చేసి కొన్ని 100 కోట్ల రూపాయలు భక్తులు క్రియేట్ చేశారు. చాతన ఇతియా లాంటి మంచి పని చేయగాని దేవుడు ఆస్తుల దగ్గరకు వస్తే కబర్దార్, జాగ్రత్తగా ఉండి మసైపోతావు. హెచ్చరిస్తున్నా.